నమస్కారం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. దినకరుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయన సాక్షాత్తు శ్రీహరి ప్రతిరూపం. అందుకే ఆదిత్యుడిని, సూర్యనారాయణుడని కూడా వ్యవహరిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి సూర్య భగవానుడు సైతం వాహనమై అలరారుతున్నాడు. సప్తాశ్వాలను పూంచిన రథానికి అనూరుడు సారథి కాగా అరుణ తేజోకాంతితో భాస్కరుడు ప్రకాశిస్తుండగా అంతకు మించిన మహావైభవంతో స్వామి సూర్యప్రభపై కొలువై ఉన్నాడు. సూర్యప్రభ వాహనంపై విహరించే శ్రీవారిని దర్శిస్తే సకల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ దేవదేవుడి సూర్యప్రభ సాక్షాత్కార వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరిద్దాం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల పర్వములో ఈనాడు వెంకటాచలాధీశులు సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధులలో విహరిస్తున్నారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకొని అశేష భక్తజన వాహిని పులకించిపోతుంది. జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి కిరణ్మయ వపు ధృత శంఖచక్ర అని మనం స్వామిని స్తోత్రం చేస్తాం. శ్రీమన్నారాయణుడు సవితృమండల మధ్యవర్తి, సూర్యమండలం మధ్యలో ఉండేవాడు. అక్కడ కూడా సరసిజాసన సన్నివిష్ట, పద్మాసనముపై వేంచేసి ఉంటాడు. కేయూరవాన్ మకరకుండలవాన్, కేయూరములు మకరకుండములు కిరీటము హారములు హిరణ్మయ వపు. మనం చెప్పుకున్నాం హిరణ్య శత్రువు హిరణ్య నఖ ఆసమంతాత్ సర్వమేవ హిరణ్యం. అలాంటి హిరణ్మయ వపు అయిన మన స్వామి ధృత శంఖ చక్ర అని శంఖ చక్రములను ధరించిన మహానుభావుడు. సూర్యభగవానుడు అని మనం అనుసంధానం చేసుకుంటున్నప్పుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేత్ హుతాసనాత్, జ్ఞానంతో శంకరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని ప్రమాణవాక్యం. సూర్య భగవానుని వల్ల ఆరోగ్యాన్ని పొందుతాము, అగ్నిహోత్రుని ఆరాధన వలన సంపదను పొందుతాము, శంకరుని వల్ల జ్ఞానాన్ని పొందుతాము, శ్రీమన్నారాయణుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని మనకు పురాణవాక్యం. సూర్యప్రభలో స్వామి సవితృమండల మధ్యవర్తి ఎలా చెప్పారో అలా ఆ సూర్య మండల మధ్యంలో మహానుభావుడు సూర్యునికి కూడా ప్రకాశాన్ని అందిస్తూ విరాజిల్లుతున్నాడు. సూర్యస్య సూర్య భవేత్, భవేత్ సూర్యస్య సూర్యోయం.
అగ్నేహే అగ్నిహి ప్రభో ప్రభువు రామాయణం చెప్తుంది. స్వామి సూర్యభగవానుడికి కూడా సూర్యుడు. అక్కడ పరమ వ్యోమలో పరమాకాశంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ తారక నక్షత్రములు కానీ ఇవేవీ ప్రకాశించవు. నేమా విద్యుత కుతోయం, అక్కడ విద్యుత్తులు ప్రకాశించవు. కాబట్టి పరమాత్మ తస్య భాష సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. ఈ ప్రపంచంలో ప్రకాశించేదంటూ ఏదైనా ఉంటే వాటన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. పరమాత్మ ప్రకాశంతో సర్వమిదం విభాతి తస్య భాష సర్వమిదం విభాతి. ఆ స్వామి కాంతితోటే, ఆ స్వామి ప్రభతోటే సకల జగత్తు, జగత్తులోని సకల పదార్థాలు ప్రకాశిస్తూ ఉన్నాయి, భాషిస్తూ ఉన్నాయి. అలాంటి సర్వ భాష మూర్తిగా వేయించేస్తున్న మన స్వామి, అలాగే సూర్యుడికి అనూరు సారథి కాబట్టి కింద అనూరువు కనపడుతున్నాడు. రథస్య ఏకం చక్రం భర్తృహరి చెప్తాడు. సూర్యభగవానుడికి అతను వెళ్ళే రథం ఎలాంటిది అంటే ఏకం చక్రం, ఒక చక్రమే ఉంటుంది రథమునకు. సప్తాశ్వరథమారూఢం అని చెప్తామే, ఇక్కడ ఏడు అశ్వములు మనకు కనపడుతున్నాయి. వాటిపైన అనూరుడు సారథి కనపడతాడు. ఆ సారథి తరువాత సూర్యభగవానుడు, సూర్యభగవానుని మధ్యన మనకు పరమాత్మ వెంకటాచలాధీశుడు. సూర్యభగవానుడికే కాంతిని అందిస్తూ ప్రకాశాన్ని అందిస్తూ స్వామి పెంచేసి ఉన్నాడు. అభయహస్తంతో అలదారుతూ ఉన్నాడు వెంకటాచలాధీశుడు. మనం చెప్పుకున్నట్టుగా నా పాదాలు ఆశ్రయించండి, సంసారం సంసార సాగరం జాను మాత్రం మోకాళ్ళ వరకే ఉంటుంది అని నిర్దేశించి ఆదేశించే స్వామి మనకు వెంకటాచలాధీశుడు. సూర్యభగవానుని అనంత కిరణములు చూడండి. ఈ ప్రపంచమంతా నడుస్తూ ఉన్నది, బ్రతుకుతూ ఉన్నది, నిద్రపోతూ ఉన్నది, మేరుకుంటున్నది అంతా సూర్యభగవాన్ వల్లనే. కాలమును పరిగణించేది సూర్యుడే. కాలము మనం లెక్కించాలంటే ఫలానా వ్యక్తి పెద్దవాడు, ఫలానా వ్యక్తి చిన్నవాడు అని మనం చెప్పుకుంటాం. నాకంటే ఇతను ఒక ఏడాది చిన్న, ఒక ఏడు అంటే అర్థం ఏమిటి? 365 రోజులు. ఎలా ఎలా లెక్క పెడతాం రోజులను? సూర్యభగవానుడు ఉదయిస్తే ఉదయం, ఆయన అస్తమిస్తే సాయంత్రం, ఈ రెండు కలిస్తే ఒకరోజు. అదే సూర్యభగవానుడు ఉదయం లేదనుకోండి, సూర్యభగవానుడు లేదనుకోండి, రోజేమిటి? ఎలా లెక్క పెట్టాలి? ఎలా మనం దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి? అందుకే లెక్కించటానికి సూర్యభగవానుడే కారణం. కాలాన్ని పరిగణించాలంటే, కాలాన్ని లెక్కించాలంటే పరమాత్మ దివ్యమైన ముఖమండలాన్ని తనివి తీరా సేవించండి, పులకించండి. స్వామి తిరుముఖ మండలంలో మనకు ఊర్ధ్వపుండము, రెండు వైపుల ధృత శంఖ చక్ర అని చెప్పుకున్నామే, శంఖచక్రములు అవి కూడా మణిమయములు. సువర్ణ మణిమయ శంఖచ ధరించిన మహానుభావుడు. శంఖము చక్రము ఒక పక్క గద, అంటే వనమాలి, గది, శారంగి,
శంఖి చక్రీచ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు అని చెప్పుకున్నట్టుగా స్వామి కనపడుతున్నాడు. సూర్యమండల మధ్యవర్తిగా పరమాత్మ ఎంత దివ్యంగా ప్రకాశిస్తున్నాడు. మనము బయట కూడా సూర్యభగవాను చూసేటప్పుడు ఆ మండల మధ్యంలో పరమాత్మను సాక్షాత్కరించుకోగలగాలి, పరమాత్మను దర్శించుకోగలగాలి. సూర్యుల్లోనే కాదు, సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ నక్షత్రాలలోనూ అతను లేనిది ఎక్కడ. సర్వవ్యాపి జనార్దన అని చెప్తాం కాబట్టి స్వామి సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. అన్ని చోట్ల మనం స్వామిని చూడలేకపోవచ్చు, కానీ ప్రత్యక్ష దైవంగా చెప్పుకుంటున్న సూర్యభగవానుల్లో చూడొచ్చు. సూర్యభగవానుల్లో పరమాత్మను దర్శించి చేసే ఉపాసనను వేదాంత శాస్త్రం అంతరాదిత్య విద్య అంటుంది. సూర్యభగవానుని మధ్యలో ఎవరున్నారో, మన కంటి పాపలో ఎవరున్నారో వారే మన హృదయంలో ఉన్నారు. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః అంటుంది ఉపనిషత్తు. పురుషుల్లో అంతర్యామిగా ఎవరున్నారో, సూర్యభగవాను ఎవరున్నారో ఆ ఇద్దరు ఒకటేనయ్యా. అంత దూరం మేము వెళ్ళలేము చూడలేము అనుకుంటే నీ కంటిలో చూడు, ఇక్కడే ఉన్నాడు కదా. నీ నేత్ర గోళంలో అది కూడా సూర్యభగవానుడే. నేత్ర జ్యోతి అంటాం కదా, ఆలోకం అంటే వెలుగు అంటే జ్యోతి. నేత్రములో ఉండేది జ్యోతే, అక్కడ ఉండేది పరమాత్మే. అందుకే నేత్రంలో ఉండే పురుషుణ్ణి, హృదయంలో ఉండే పురుషుణ్ణి, సూర్యభగవానుల్లో ఉండే పురుషుణ్ణి ఈ ముగ్గురు ఒకటే. మొదలు నేత్రంలో ఉన్నవాణ్ణి చూడు, అనూరుణ్ణి మనకు చూపెడుతున్నాడు దివ్యాలంకార పూషితుడు. దాని కింద సప్త అశ్వములు మనం చెప్పుకుంటున్నాం. ఇవి సప్త వాసరములుగా చెప్పుకుంటాం. సూర్యభగవానుడు ప్రయాణం చేస్తున్నాడు అంటే రథము, అశ్వములు, సారథి, పగ్గములు ఇవి ఎలా అవసరమో, ఒక గంధర్వుడు, ఒక యక్షుడు, ఒక రాక్షసుడు, అలాగే ఒక సర్పాధిపతి, ఇలా మొత్తం 12 మంది ఆయనకు పరిజనం. వారందరితో కలిసి తాను ప్రయాణం సాగిస్తాడు. ఒక్కొక్క నెల ఒక్కొక్క 12 మంది వెంట ఉంటారు. ఇలా 12 నెలలకు 12 మంది భాస్కరులుగా మనం చెప్పుకుంటాం, ద్వాదశాదిత్యులు అంటాం. ఈ ద్వాదశ ఆదిత్యులు ద్వాదశ మాసములకు, ఒక్కొక్క ఆదిత్యుడికి ద్వాదశ పరివారంతో అఖిలాండ కోటి బ్రహ్మాండములను, సూర్యభగవానుడు 3 లోకములను ప్రకాశింపచేస్తున్నాడు. పరమాత్మ చేతిలో ధనస్సు గమనించండి. మనం మొదలు చెప్పుకున్నాం, వనమాలి, గది, శారంగి, శంఖి, చక్రి, నందకి అన్నాం. వనమాలను ధరించి ఉంటాడు, గదను ధరించి ఉంటాడు, శారంగము ధనువు ధరించి ఉంటాడు, అదే రీతిలో శంఖము, చక్రము, ఖడ్గము ఇవి పంచాయుధాలంటాం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం, సుదర్శనం భాస్కర కోటి తుల్యం, సురద్విషాం ప్రాణ వినాశి, విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపద్యే అని చెప్తాం. శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాన్ని, ఇలా పంచాయుధాలను స్వామిని ధ్యానిస్తే, స్వామిని స్తోత్రం చేస్తే, స్వామిని స్మరిస్తే ఎంత విశేషమైన ఫలితం లభిస్తుందో, పంచాయుధాలను స్మరించినా
పంచాయుధాలను దర్శించిన అంతటి ఫలమే ఉంటుంది. గదను గమనించండి, అలాగే ధనువును గమనించండి, దర్శించండి. ఇటుపక్క ఖడ్గమును దర్శించండి. స్వామి పంచాయుధోపేతుడు ప్రధాన అర్చకులు నీరాజనాన్ని సమర్పిస్తున్నారు స్వామికి. భక్తజనం అందించేటువంటి నీరాజనాలను ప్రధాన అర్చకులు స్వామికి సమర్పించి దానిని మళ్ళీ భక్తులకు అందిస్తే మా జన్మ ధన్యమైంది అని వాటికి చేతులెత్తి చేతులు జోడించి నమస్కరిస్తారు. సూర్యప్రభ, ప్రభకు ప్రభ స్వామి, స్వామికి ప్రభ నీరాజనం. అంటే ఇక్కడ జ్యోతిత్రయం ఉందని మనం తెలుసుకోవాలి. ఒక జ్యోతి సూర్యభగవానుడు, దానికి జ్యోతి మన వెంకటాచలాశిష్యుడు, ఇప్పుడు వారికి జ్యోతి నీరాజనం. దీన్ని మనం జ్యోతిత్రయం అంటాం, లోకత్రయం అంటాం, కారణత్రయం అంటాం, గుణత్రయం అంటాం. ఇలా అన్ని త్రయము త్రయము త్రయముగా మనం దీన్ని సమన్వయపరుచుకుంటాం. అందుకే నిరంతర జ్యోతి స్వరూపముగా పరమాత్మను మనము స్మరించటానికి గుర్తించటానికి స్వామి చుట్టూ దీపాలే, స్వామి ముందు దివిటీలే, స్వామి వెనక వెలుగులే. అశేష భక్తజన సందోహంలో వారి నేత్రాలలో కన్నులలో ఆనందపు దివ్యలు వెలుగుతుంటాయి. అంటే ఎన్ని లక్షల మంది జనం ఉన్నారో అన్ని లక్షల దివ్యలు పెరుగుతుంటాయి. ఇన్ని లక్షల దివ్యల కాంతులలో సూర్యభగవానుని కాంతి, ఆ కాంతి మధ్యలో మన స్వామి అభయహస్తాన్ని ధరించి నా పాదాలను ఆశ్రయించండి, అభయమిస్తాను. పరమాత్మ స్వరూపాన్ని ఆకాశంలో సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయన ఉండేది ఆకాశంలో. అందుకే మబ్బుల మాటున మేఘాల చాటున కాదు, మేఘాలు వెనక స్వామి ముందు. కారణం పరమాత్మను కప్పేవాడెవ్వరూ లేరు. సూర్యునికి అడ్డుగా మేఘాలు వస్తాయేమో, కానీ సూర్య నారాయణునికి అడ్డుగా ఏ మేఘాలు రావు. సకల ప్రపంచాన్ని తాను తన సంకల్పంతో సాక్షాత్కరింపజేసే పరమాత్మ ఏ మేఘాలతో కప్పబడతాడు? స్వామిని ఏ ఆకాశం కప్పుతుంది? స్వామే ఆకాశం కదా, పరమాకాశంగా మనం స్వామిని చెప్పుకుంటాం. పరం ధామ, పరం జ్యోతి, పరమం వ్యోమ అని మనకు వేదములు ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. అలాంటి పరమధామ పరమాత్మ సూర్యప్రభ మధ్యలో విరాజిల్లుతున్నాడు. చెప్పుకున్నాం కాలమంతా పరిగణించేది సూర్యభగవానుని వలన, ప్రపంచమంతా నడిచేది సూర్యభగవానుని వలన. సముద్రంలో ఉన్నటువంటి నీరును తన కిరణముల ద్వారా తీసుకొని ఆకాశంలో మేఘాలుగా ఏర్పరిచి వాటిలో ఆ నీరును చొప్పించి తన కిరణముల ద్వారా మళ్ళీ ఆ నీరును భూమి మీద వదులుతాడు. ఏ నీరు తీసుకున్నాడో ఆ నీరునే కాదు, కొద్దిగా నీరు తీసుకొని పెద్దగా వదులుతాడు మహానుభావుడు. సముద్రంలోని జలమంతా స్వామి తీసుకోడు, తీసుకున్నది కొంచెమైనా, కురిపించేది అనంతమైన జల సముద్రం. మళ్ళీ ఆ జలాన్ని మహానుభావుడు సముద్రంలోకి, మళ్ళీ ఆ జలం సూర్యభగవానుడిలోకి. ఈ రీతిలో సూర్యభగవానుడు జలాన్ని మనకు అందిస్తున్నాడు, వర్షాన్ని మనకు అందిస్తున్నాడు. అంటే సకల ప్రాణులు బతకాలంటే సూర్యభగవానుడు కావాలి. అతని వేడి, అతని ఎండ, అతని వెలుగు లేనినాడు ఇదమందం జగత్కృష్ణం జాయేత భువనత్రయం అంటారు.
ఈ మూడు లోకాలు గాఢ అంధకారం అవుతుంది సూర్య భగవానుడు లేకుంటే, అతని వెలుగు లేకుంటే. అంతేకాదు పంటకు కావలసింది ఒక్క నీరే కాదు, మరి వెలుగు కావాలి కదా, వేడి కావాలి, తగినంత వేడి తగినంత వెలుగు లేకుంటే పైరు కూడా పెరగదు. పెరిగే పైరులో ధాన్య రాశి ఏర్పడదు, అంటే దానిలో ప్రాణశక్తి ఏర్పడదు. ఇలా అన్నిటిలో ప్రాణశక్తిని ఏర్పరిచే ఒక మహాప్రాణశక్తి మన సూర్యభగవానుడు. జలము ధారకము అంటున్నాం మనం చెప్పుకుంటాం, అన్నము పోషకము, జలము ధారకము. సూర్యభగవానుడు ధారక పోషక, ధరింపచేసేవాడు ఆయనే, పోషింపచేసేవాడు ఆయనే. జలమును ఇస్తాడు, పంటను ఇస్తాడు. అంతెందుకు, చంద్రునికి వెలుగునిచ్చేది కూడా సూర్యుడే కదా. సూర్యభగవాను వెలుగును తీసుకొని చంద్రుడు దాన్ని చల్లబరిచి మనకు అందిస్తున్నాడు. అంటే సూర్యుడే పగలు ఎండగా రాత్రి వెన్నెలగా మారుతున్నాడు. మనకు వెన్నెల అందించేది మనం పొరపాటున చంద్రుడు అనుకుంటున్నాం, కానీ సూర్యుడే. ఆ కాంతిని అతను చల్లబరిచి మనకిస్తున్నాడు. అందుకే సాహిత్యంలో వెన్నెలను రేయెండ అంటాం, అంటే రాత్రిపూట వచ్చే ఎండను రేయెండ అంటాం. అది కూడా ఎండ వస్తుందే వెన్నెల అన్నమాట. వెన్నెలను రేయెండ అంటున్నాం. దివ్యమైన నీరాజనాన్ని ప్రధాన అర్చకులు అందిస్తున్నారు. ఆ నీరాజనాన్ని దర్శించి మనము తరిద్దాం, రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం. ఒక ధర్మశాస్త్ర వాక్యం ఉంది, సూర్య మండల మధ్యస్థం దృష్ట్వా దేవం జనార్దనం సర్వ పాప వినిర్ముక్త తద్విష్ణోః పరమం పదం. మనకిది భవిష్య పురాణంలో చెప్తారు. సూర్యమండల మధ్యములో ఉన్నటువంటి నారాయణుణ్ణి దర్శించిన వారు సకల పాప వినిర్ముక్తులవుతారు. అంతేకాదు పాపాలన్నీ పోతే వెళ్ళేది అక్కడికే కదా. సారథి చేతిలోని కశము అంటాం దాన్ని, అంటే మన పాటలో కొరడా అంటాం. అశ్వములను త్వరగా వెళ్ళమని హెచ్చరించడానికి వాడేటువంటి దాన్ని కశము అంటాం. అనూరుని యొక్క దివ్యమైన తేజస్సు ఈ మహానుభావుడు గరుత్మంతుడికి అన్నగారు. ఎవరండి అనూరుడు? ఇతను వైనతేయుడే. అనూరుడు కూడా వినతాపుత్రుడే. అయితే పక్షి కాబట్టి మొదలు ఒక గుడ్డు పెట్టినది. ఆ పెట్టిన గుడ్డు ఎన్ని రోజులకు అది లోపల పిల్లగా మారుతుందో అన్ని రోజులు దాన్ని అలాగే మనం కాపాడాలి. పిల్లగా మారి తనకు తాను గుడ్డును పగలగొట్టుకొని బయటికి వచ్చేంత వరకు ఓపిక పట్టాలి. కానీ తన సపత్ని అంటే సవతి అయిన కద్రువకు త్వరగా పిల్లలు పుట్టారు, నా పిల్లవాడు ఇంకా బయటికి రాలేదు అని ఆ తల్లి తొందరపడి పూర్తిగా శరీరం ఏర్పడక ముందే ఆ గుడ్డును పగలగొట్టింది. అప్పటికి ఈ మహానుభావుడికి శరీరం తొడల వరకే ఏర్పడింది, అంటే నడుము వరకే, తొడలు ఇంకా ఏర్పడలేదు, ఊరువులు రాలేదు. శిరస్సు నుంచి ఊరువు పైభాగం వరకే శరీరం ఏర్పడినది. అప్పుడేం చేస్తుంది ఆ తల్లి మహానుభావురాలు? స్వామిని ప్రార్థిస్తే అతనికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఆ మహానుభావుడు అందుకే శపించాడు అంటారు ధర్మశాస్త్రంలో. తల్లి పిల్లవాడు బాగుండాలని కోరుకోవాలి కదా, ఆరోగ్యవంతుడు కావాలి, బలిష్టంగా ఉండాలి, పరమాత్మ కిరీటాన్ని
ప్రకాశించేటువంటి వజ్రాలను దర్శించి పులకించి ధరించండి. మనం కిరీటి అన్నాం, హారి అన్నాం. ఈ శ్లోకానికి వ్యాఖ్యానంగా ఇక్కడ పరమాత్మ అలంకరించారు. కవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి అని చెప్తున్నాం. కేయూరములు ఉన్నాయి, మకరకుండలములు ఉన్నాయి, కిరీటము ఉంది, హారములు ఉన్నాయి. ధృత శంఖచక్ర, శంఖచక్రాలను కూడా ధరించి ఉన్నాడు మహానుభావుడు. అంటే ఈనాటి అలంకారం మనం ప్రతిరోజు పరమాత్మను ధ్యానం చేసే శ్లోకానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఏడు కొండలపైన వృక్ష రాజముల హారములో పరమాత్మకు వృక్షరాజములే హారముగా అలరి వెళ్ళాయి, అమరాయి. ఆ పక్క ఆకాశం, వాటి వెనక ముందు మబ్బు, దాని వెనక సూర్యభగవానుడు, అదే సూర్యప్రభ, కింద అశేష వృక్ష రాజి అంటాం మనం. దాన్ని హారముగా మనం చిత్రించుకున్నాం. ఇలా ఒక అద్భుతమైన, కమనీయమైన, రమణీయమైన రూపాన్ని సంతరించుకొని మనకు దర్శనమిస్తున్న స్వామిని కటాక్షించండి. అంటే దర్శించుకొని స్వామి కటాక్షాన్ని పొందండి. అనూరుడు ఆ రీతిలో ఏర్పడ్డాడు. తల్లి తొందరపడ్డందువల్ల ఊరూరు లేకుండా అయ్యాడు స్వామి. అందుకే చెప్తాడు తల్లికి, నన్నంటే ఇలా చేశావు, కానీ ఇంకో గుడ్డు ఉంది, దాన్ని మాత్రం తొందరపడి భేదించకు, పూర్తిగా అయ్యేంతవరకు ఓపిక పట్టు. అందులో ఒక మహాబలిష్ఠుడు మహాబలుడు ఉన్నాడు. నీకు ఏర్పడిన దాస్యాన్ని తొలగించగల మహావీరుడు ఉన్నాడు. అతన్ని పరిపూర్ణంగా రూపాన్ని సంతరించుకునేంతవరకు ఓపిక పట్టు అని చెప్పి ఆ మహానుభావుడు సెలవు తీసుకుని వెళ్ళాడు. పరమాత్మను ప్రార్థించినందువల్ల అతని వరంతో సూర్యభగవానుడికి సారథిగా ఒక విశిష్టమైన, వినూత్నమైన ఒక పదవిని, ఒక యోగ్యతను, ఒక అదృష్టాన్ని, ఒక భాగ్యాన్ని పొందాడు. ఆయన్ని మనం అనూరుడు అంటాం. ఊరువులు అంటే తొడలు, అనూరు అవి లేనివాడు. ఊరు భాగములు లేనివాణ్ణి అనూరుడు అంటాం. దాన్ని అక్షరాలు తలకిందల చేసి అనూరు అనేదాన్ని అరుణ అంటున్నా. నా తరువాత రా ఉండాలి, రా తర్వాత అనూరుడే అరుణుడు, అరుణుడే అనూరుడు. అతని కాంతి అరుణవర్ణంతో ఉంటుంది కాబట్టి ఆ మహానుభావుణ్ణి అరుణుడు అంటున్నాం. న్యాయంగా అరుణోదయం అంటే మనకు మొదలు కనపడేది సూర్యభగవానుడు కాదు, అనూరుడే కనపడతాడు, అంటే అరుణుడే కనపడతాడు. అరుణోదయం తరువాత సూర్యోదయం, అరుణ దర్శనం తరువాత సూర్యదర్శనం. సారథి ముందు కనపడతాడు, రథికుడు తరువాత కనపడతాడు. ఈ సూర్యభగవాను స్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు వేదాంత వాక్యం, ఉపనిషత్ వాక్యం మనకు గుర్తుకు రావాలి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథయేవచ ఇంద్రియాణి హయాన్యాహు మనఃప్రగ్రహ ఏవచ బుద్ధింతో సారథిం విద్ధి అనేది వాక్యం. ఆత్మ